Hi, beautiful subscribers. Welcome back to our channel, CV Vlogs. Monday evening vlog and matter. Morning vlog at the shoot chair. Evening vlog day. Evening morning will be washing bag up. Super nice. Super nice. Super nice. Super nice. వర్షం అయితే 3 రోజులు నైట్ పడుతుంది. ఈ రోజు మార్నింగ్ నుండి ఎక్కువగా పడుతుంది అన్నమాట వర్షం. ఇదంతా ఇవ్వండి, మేఘం కనిపించట్లేదు మీకు. వర్షం వీడియో క్యాప్చర్ అవ్వట్లేదు. చూసారు, చిన్న చిన్న చినుకులు అయితే పడుతుంది. మార్నింగ్ నుండి ఇలానే కొంచెం కొంచెంగానే పడుతుంది వర్షం. మా చిన్న తండ్రి చూడండి, స్కూల్ నుండి వచ్చే బ్యాగ్ అన్ని ఇక్కడే పడేస్తున్నాడు. లంచ్ బ్యాగ్ ఇక్కడ ఉంది, ఆ బ్యాగ్ అన్ని బ్యాగ్లు అక్కడ ఉన్నాయి. మా లైట్ చూడండి, ఇక్కడ ఒక లైట్, అక్కడ ఒక లైట్. అది ఎప్పుడు ఎదుగుతుందో తెలియదు, ఎప్పుడు ఆడుతుందో తెలియదు. అందుకే ఈ లైట్ ఇక్కడ పెట్టున్నాం అనమాట. ఇక్కడ బట్టలు ఆరేస్తున్నాను చూడండి. బట్టలు అయితే బేబస్ బెడ్షీట్ అయితే అసలు ఆడలేదు అనమాట. వాషింగ్ మిషన్ అయినా ఆడలేదు. చివరికి ఫ్యాన్ కింద తెచ్చేసాను. ఇదిగోండి, మా చిన్నోడు అయితే పడుకుని ఉన్నాడు. ఇక్కడ బట్టలన్నీ ఆరేస్తున్నాను చూడండి. బెడ్షీట్ వాషింగ్ మిషన్లో వేసి తెల్లవారు ఆరేస్తే ఆడలేదు, గాలి తగలపోయడం వల్ల. ఇక్కడ ఫ్యాన్ కింద వేస్తున్నాను. ఇదిగోండి, బట్టలు అయితే ఇంట్లో కూడా ఆడట్లేదు. మా పెద్ద చూడండి, బ్యాగ్ ఎత్తి దించుతున్నాడు వచ్చిండి. ఆ బ్యాగ్ ఉక్తిరా, ఏ ఉక్తి, ఈ ఫ్యాన్ స్టాండ్ పెట్టి, ఫ్యాన్ స్టాండ్ పెట్టి. అవతల ఇవన్నీ బట్టలు ఉన్నాయి, అన్ని బట్టలు ఉన్నాయి, ఆడట్లేదు. ఈ వర్షంకి ఇక్కడ అసలు ఆరవు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆల్మిచ్చిన చేసేస్తున్నారు. అలా లాగ్ తీయలేదు అనమాట. ఆల్మిచ్చి సగం తిన్నారు, వదిలేస్తున్నారు. ఇవ్వండి, సగం ఉల్లిపాయలు ఇక్కడ కోసేసి ఉంచేస్తున్నారు. మొత్తం వేసుకోలేదు. మా పెద్ద ఉల్లిపాయలు చాలా ఇష్టం, తింటాడు ఎక్కువగా. ఇప్పుడైతే పాలు వేడి చేయాలి. 5 అయిపోయింది టైం వచ్చి. నేను చెప్పాను కదా, ఎప్పుడు ఆడుతుందో తెలియదు, ఎప్పుడు వెళ్తుందో తెలియదు. ఇప్పుడు ఆగిపోయింది లైట్, అందుకే ఈ లైట్ పెట్టున్నా. ఇవ్వండి పాలు, పాలు మీద మేము తీస్తాం. ఇంకా నేర్చేయడానికి ఉంది, చేయలేదు. ఈ ఫుల్గా ఇది కూడా నిండిపోతే అప్పుడు 2 గిన్నెలు లోపల ఒక గిన్నె కనిపిస్తుందా, అది ఇది కలిపి చేయాలి. అందుకే చేయట్లేదు. 2 డేస్ అయింది పాలు మిగిలిపోతుంది అనమాట. నిన్న మొన్న తాగలేదు, బాగలేదని. అంటే దాంట్లో కూడా పాలే ఉన్నాయి, ఇందులో కూడా పాలే ఉన్నాయి. గ్యాస్ మీద పెట్టున్నాను. ఆ పాలు కూడా తెచ్చి ఆ పాలు కూడా వేడి చేయాలి. వేడి చేస్తేనే ఉంటాయి లక్షలు అనమాట. జున్ను చేసుకుంటున్నాను. ఆ జున్ను మొక్కలు 2 ఉన్నాయి, ఇందులో పాలు కూడా వేడి చేయాలి. బాబా నలిసిపోతున్నావు చూడండి. ఆట ఆడి ఈ వర్షంకి మంచిదా సమోసా, ఇది ఉంటే బాగుంటాయి. నా ఫోన్ చూడంత, నువ్వు సూ చూసుకుంటున్నావా? నేను ఫోన్ కొనమంటే నాకేమో ఫోన్ పోయింది. ఫోన్ పోయిందంటే అసలు సరిగ్గా వర్క్ చేయట్లేదు. అందుకనేసి ఫోన్ తీసుకుని వేరే ఫోన్ తీసుకుంటాను. అంటే ఆఫర్లు అయిపోతున్నా కానీ నేను ఫోన్ మాత్రం తీసుకోవట్లేదు. సూ చూసుకుంటున్నారు ఎందుకు? ఇక్కడ కూడా ఆడేసాను. కొంచెం కొంచెం తడిగి తడిగానే ఉన్నాయి టీచర్. ఇంకా చల్లగైపోతే ఇంట్లో వేస్తే బ్యాగ్ మారిపోతాయి. ఇది పెట్టయితే అసలు ఆరే ఆరు. వాషింగ్ మెషిన్ వేసినప్పుడు కూడా బస్సులు ఆరట్లేదు. చేతి ఉడితే అసలు ఆరు, 3 రోజులు పడతాయి. ఇంట్లో కూడా కార్డు కట్టు చెప్పు. నా కొంచెం రామా రామా అనుకున్నా. మధ్య మధ్యలో నా స్టోరేజ్ అయితే అయిపోతుందండి, అందుకనే నా మొబైల్ స్టోరేజ్ అయిపోయిందండి. అందుకనేసి నా మొబైల్ స్టోరేజ్ డిలీట్ చేసిన లోగా నేనైతే అనుకోని చేసేసాను. అంటే ఇల్లు తొడవడం అన్ని చేసేసాను అనమాట. అంతలోగా ఇంకా ఇంట్లో సింక్ లో ఇంకా గిన్నెలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. మొబైల్ అంటే ఆఫ్ చేసి మళ్ళీ బ్యాక్ సైడ్ పెట్టాల్సి వస్తుంది. అందుకే ఫ్రంట్ సైడ్ పెడితే ఫ్రంట్ సైడే ఉండిపోతుంది, మళ్ళీ కట్ చేసి బ్యాక్ సైడ్ పెడితేనే బ్యాక్ సైడ్ అయితే కెమెరా అయితే వస్తుంది అనమాట. అందుకనేసి ఇది మా ఇన్స్టాలో నేను రికార్డ్ చేస్తున్నాను. నా సార్ ఇంకా డిలే చేయడం చాలా ఉన్నాయేమో, అందుకనే కావట్లేదు. వర్షం అయితే వివత్సం వస్తుంది అనమాట. అడిగైతే పాలు కలిపేసి హార్లిక్స్ కల్పిస్తే ఇవ్వాలి. ఇవన్నీ హార్లిక్స్ వేసున్నా ఇంట్లో. ఇప్పుడైతే హార్లిక్స్ కలిపేసి అందిస్తాను. నాకు కొంచెం వాయిస్ బాగాలేదు కదా, కొంచెం దగ్గర పట్టుకుంది అనమాట. అందుకనేసి వాయిస్ అయితే బాగాలేదు, గట్టి రావట్లేదు వాయిస్. సాంగ్స్ కన్నా పెట్టుకెట్నవి చిన్నోడికి అయితే లేపాలి, రావలేదు. ఇంకా బుక్ మై షో ఉంది, మూవీస్ కి ఎప్పుడు రిలీజ్ అవుతాయని తెలుస్తుంది కదా. అవే డిలే చేసాకండి.
బిస్కెట్స్ కదా నీళ్ళు కావాలా నీళ్ళు అంటే కావాలి అడిగి ఏడు అదేం బుక్ అది ఎవరిది ఇక్కడ ఆయన పూజకి ఆఫీస్ లో ఇచ్చారు నీళ్ళు ఇక్కడ ఏ పూజ అయినా ఇవే ఇస్తారు ఎక్కువగా అయ్యారు తినేనా పట్టు అది నాది వేస్తాను నీళ్ళు కలుపుకొని తాగుతారా లేదా కామెంట్ చేయండి టీలో నేను హార్లిక్స్ లో వేసుకుని తాగుతాను పెట్టాలండి వర్షం పడుతుంది నాలుగు మిత్రాలు తినేనారు యాభై అది సాస్ మీద పెట్టాలి నైట్కి మిల్నాట్లు కర్రీ అయితే చేయాలనుకుంటున్నాను మార్నింగ్ చేయలేదు ఇది సాంబార్తో తినేసాము అందుకే మిల్నాట్లు కర్రీ అయితే పెట్టాను తినాక చేస్తే నాన్ పెట్టాలి తగ్గిందిలానే పడాలి తగ్గిందిలానే సమ్మాలి మిల్నాట్లు మూత కలుపుకోండి ముందు మంచిగా ఇప్పుడు చిన్నోడు క్లాపడానికి అయితే వెళ్ళాలి పెద్దోడా చిన్నోడు క్లాపు చూడండి ఎంత లేపినా లేవట్లేదు నిద్ర అడిక ఎక్కువ పడుకుని ఉన్నాడు నన్ను వచ్చినాడు రేపు టైం అయింది రేపు చూస్తున్నాడు ఏంటి మా మమ్మీ చేసింది అనేసి రేపు అలా అన్నీ వచ్చేసారు స్కూల్ నుండి వచ్చారు కదా ఆయన నిద్ర వదులుతున్నారు పడుకుంటున్నాడు వ్యవస్థ నాకైతే బాగా దగ్గు అయితే మూడు రోజులు అయితే దగ్గు తగ్గట్లేదు అనమాట ఆయుధ పూజ ముందు నుండి అయితే అంత దసరా ముందు నుండి అంత మొత్తం క్లీన్ చేశాను కదా అది మొత్తము నదులు మొత్తం గొంతులో ముందులోకి వెళ్ళిపోవడం వల్ల దగ్గు అయితే బాగా పట్టుకుంది ఇంకా తగ్గట్లేదు అందుకే వాయిస్ కూడా బయటకు రావట్లేదు అనమాట దగ్గు బాగా దగ్గుతున్నాను ఎక్కువగా సిరప్స్ ఏమి వాడట్లేదు అండి ఎందుకంటే ఎక్కువగా యంత్రమంత్ర సిరప్స్ ఏటు వాడతా అందుకు అనేసి చిన్నాడా లేగు లేగు అది రావట్లేదు ఇంకా నవ్వుతున్నాడు అంట నవ్వుతున్నాడు చూడండి చిన్నడా హాయ్ చెప్పు హాయ్ చూడండి చిన్నారు నవ్వుతున్నారు అతను మాట వస్తే నవ్వుతారు ఏడిస్తే ఫోన్ పెట్టారు వాళ్ళకి ఇదొచ్చి చూపు చూస్తున్నారు చూడండి ఇదొచ్చి చూపు చూస్తున్నాడు చూపు చూస్తున్నా చూడు చూపు చూస్తున్నా చూడు అంకదా ఇది నేను వదలలేదు అన్నమాట ఓకేనా బై ఇక్కడ ఇక్కడ చూడండి ఆ నాన్న పట్టుకెళ్ళాడు అన్నమాట పట్టుకెళ్ళాడు అన్నమాట నాకు మొత్తం పట్టుకోవడం అది మొత్తం పట్టుకోవాలి ఎక్కడ చూడండి బట్టలు లేదండి బట్టలు లేదండి లోపల ఆడేశాడు కాలున్నది ఇగోతి ఇగోలేనే అక్కడ పడుకున్నది ఇగోతి జట్టి తిరగేసేసారా బాంబులు అప్పుడే సౌండ్ వస్తున్నాయి దీపావళి రాకముందే బాంబులు సౌండ్ ఇక్కడ మాకు చిన్న లెగిసిపోయాడు అయినా ఇంకా నిద్ర అదే ఫ్యాన్ ఆపలేదు అదే గిన్నెలన్నీ తోమాలి ఏదైనా మిల్ మేకర్ అయితే నాన్న పెట్టున్నాను హెసర్ పెట్టున్నాను రైస్ అయితే పెట్టాలి వర్షం వస్తుంది కదా అనుకుంటే
మంచి వేడి వేడిగా వేసిన రోజు సమోసా పకోడీ ఉంటే బాగుంటుంది. చెలగలు అయితే ఉన్నాయి, వేస్ట్ అయిపోయింది, అలాగ ఉన్నాయి కదా అనేసి ఇలా ఫ్రై చేసేస్తాను. మిల్ మేకర్స్ నాన్ పెట్టేస్తున్నాను, ఇది అయిపోయిన వెంటనే తానం పెట్టేస్తే వంట అయిపోయింది, రైస్ అయితే అయిపోయింది, పక్క చాలా మార్నింగ్ అయితే ఉంది. ఇది ఫ్రై చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు తింటారు. 6:30 అలా అవుతుంది టైం పోతకపోయాడు ఇక్కడ. అంతలో ఇది అయిపోయిన వెంటనే కర్రీ అయితే చేసేస్తాను. వంట చేసేసి వంట ఎప్పుడైతే వంట అయిపోయిందో వెంటనే అయితే భోజనం కూడా చేసేస్తాము. రేపు మార్నింగ్కి కర్రీ ఎంత అనేది ఈ రోజు ప్రిపేర్ చేసుకుంటాను, ఎందుకంటే రేపు మార్నింగ్ లేచిస్తే సరిపో అది తమిళలో మాట్లాడుతున్నారు, ఆటో కొంచెం నేను కొట్టాను మాట్లాడుతున్నాను. ఇవి ఫ్రై చేసి వాళ్ళకిస్తే తింటారు. నేను అందులోగా ఈ కూర అయితే వండేస్తాను, అంటే దాన్ని పెట్టేసి వండేస్తాను. వంట అయిపోయిన వెంటనే కూర అయిపోయిన వెంటనే తినేస్తాను. ఆ తర్వాత వచ్చేసి రేపు మార్నింగ్కి టిఫిన్ అంటే లంచ్ బాక్స్ కాడికి బాక్స్కి అయితే కర్రీ అయితే కట్ చేసి పెట్టుకుంటాను. బీన్స్ ఇవి తర్వాత చూపిస్తాను ఏం చేశాను అనేది. ఇదైతే ముందు ఫ్రై చేసి ఇచ్చేస్తాను, కర్రీ అయితే పెట్టేస్తాను. ఇదిగోండి టమాటా మీ దగ్గర కూర అయితే దాన్ని పెట్టే పెట్టేశాను, పెట్టేసి వాళ్ళకి చాలా వచ్చాను ముందు తింటున్నాను. చాలా తర్వాత తింటున్నారా కూర్చొని తింటున్నారు? చూడండి చెప్పండి, రే చదువు పక్కన పెట్టేసి చలకాయ తినుకుంటున్నావా? కర్రీ అయిపోతే భోజనం చేసేసి అన్ని తోమేస్తాను, తోమేసి లాస్ట్లో చూపిస్తాను. ఓకేనా? నేను కూడా వాళ్ళు తినేలోగా నేను కూడా తినే ఆ చల తిని మొత్తం ఖాళీ చేసేస్తాను. ఇదిగోండి కర్రీ అయితే అయిపోయింది, ఇప్పుడైతే భోజనం చేసేస్తాను. ఇప్పుడైతే భోజనం చేసేసి తినవన్నీ తోమేసి కొంచెం ఎడిటింగ్ పని అయితే ఉంది, ఆ పని మొత్తం చూసుకొని పడుకోవడమే. మళ్ళీ మంచిగా పడితే మళ్ళీ కలుద్దాం రేపు మార్నింగ్. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.